మోదీ అధికారంలోకి వచ్చాకే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య మల్కా అన్నారు. అయితే బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానని తెలిపారు. ఒక విజన్తో మోదీ ముందుకు వెళ్తున్నారని అన్నారు. తాను ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. 500 ఏళ్ల హిందువుల కళ మోదీతో సాకారమైందని, అయోధ్య రాముని మీద తాను గీతాన్ని రూపొందించినట్లు తెలిపారు. తాను ఎన్నో ఒడిదుడుకులతో చదువుకున్నానని, అలాంటి పరిస్థితి నేటి విద్యార్థులకి రావద్దనే స్కూల్స్ స్థాపించారని తెలిపారు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నామని కొమరయ్య అన్నారు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 10 ఇయర్స్లో ఎంత డెవలప్ అయిందో, అంతకుముందు 40-50 ఇయర్స్లో కూడా అంత డెవలప్ అయింది. మనం 50 ఇయర్స్లో 10th లార్జెస్ట్ ఎకానమీ ఉండేది బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10th స్టేటస్ నుంచి మనం ఇప్పుడు 5th ఉన్నాము. అంటే 5th నుంచి నెక్స్ట్ ఇయర్ వీఆర్ క్రాసింగ్, వీఆర్ రీచింగ్ 4th పొజిషన్, దాని తర్వాత 3rd పొజిషన్కి వెళ్తాం. 2047లో వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1 సూపర్ ఫాల్ట్. ఆ డైరెక్షన్లో మన బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో, వరల్డ్ ఎకనామిక్స్ కానీ, వరల్డ్ జియో పాలిటిక్స్ కానీ, లేకుంటే మన ప్రతి పౌరుడికి వాటర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అయితే రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, మన పోర్ట్స్ కానీ, అన్ని రకాలుగా ఒక క్లియర్ విజన్తో మోడీ గారు ముందుకెళ్తున్నారు. అంటే మనందరికీ ఇండియన్స్ చాలా ప్రౌడ్గా ఉండాల్సిన సమయం ఇది. అందులో భాగంగానే ఈ టోటల్ డెవలప్మెంట్ మీద ప్రతి ఒక్కరికి ఎప్పుడు పావర్టీ లైన్లు తీసుకురావడానికి కానీ అన్ని రంగాలలో, ఇప్పుడు ఎడ్యుకేషన్ లా ఉంది, 2020 ఎడ్యుకేషన్ న్యూ పాలసీ నెక్స్ట్ ఇయర్ నుంచి అమలవుతుంది. దానికి 40 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ పాలసీ ఫండింగ్ ఉంది. అది ఇప్పుడు మన స్టూడెంట్స్ అంతా ఆల్ ఓవర్ వరల్డ్